హాయ్ వ్యూవర్స్, ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అక్కడున్న పరిస్థితులు కూడా అలానే కనిపిస్తున్నాయి అంటున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు, కానీ ఈ వార్త అయితే బాగా ప్రచారంలో ఉంది. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే టీడీపీని నిర్వీర్యం చేసి వైసీపీని అధికారంలోకి తీసుకురావచ్చని జగన్ గట్టిగా భావిస్తున్నారట. ఇక అందులో భాగంగానే ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు ఆయన ప్రణాళికలు కూడా రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మరి జగన్ ముందస్తుకి వెళ్ళి సాహసం చేస్తారా? ఒకప్పుడు జమిలి ఎన్నికలు కూడా ఆయన అంగీకారం తెలిపారు. మరి ఈ నేపథ్యంలో ఏపీలో నిజంగానే ముందస్తు ఎన్నికలు ఉండబోతాయా? అది టీడీపీకి ప్లస్ అవుతుందా లేదంటే వైసీపీకి ప్లస్ అవుతుందా? ఆ డీటెయిల్స్ అన్నీ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. సో జగన్ ముందస్తుకు వెళ్ళబోతున్నారు అనే వార్త అయితే ఒకటి హల్చల్ చేస్తుంది. మరి ఇందులో నిజమెంత ఉంది అంటారు? ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ముందస్తుకు వెళ్ళే ధైర్యం చేస్తారంటారా? చేసే అవకాశం కనిపిస్తుందండి. ఎందుకంటే ఈ చంద్రబాబు గారు అరెస్ట్కు ముందు కూడా ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజల్ని మభ్యపెట్టు మసిపూసి మారేడుగా చేసైనా సరే ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఈ భాగంగానే చంద్రబాబు గారు అరెస్ట్ కూడా దాన్ని పావుగా వాడుకొని అధినేతను మెయిన్ అరెస్ట్ చేస్తే సరైన నాయకత్వం లేక టీడీపీ కొంత శాతానైనా ఓట్లు కోల్పోతుంది, దాన్ని అన్కాస్ట్ చేసుకోవచ్చని. అలా కాకుండా ఈ ముందస్తు ఎన్నికల మీద ఒక ముహూర్తం కూడా నిర్ణయించారని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఆయన కొంతమంది మత గురువుల్ని మత పెద్దల్ని కలిశారని, వైజాగ్లో కూడా ఒక మత పెద్దగా కలిసి ముహూర్తం కూడా నిర్ణయించారని కూడా టాక్ వస్తుంది. అన్నీ సవ్యంగా జరిగితే, ఆయన అనుకున్నట్టుగానే జరిగితే, చంద్రబాబు గారికి బయటికి రాకుండా చేస్తే ఈ దసరా ముందే, రాబోయే దసరా ముందే ఆ డేట్ నిర్ణయించి ఒక తేదీన పర్టికులర్ డేట్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నాం అని పిలిపి ఇవ్వడం కూడా జరగచ్చు అని భావిస్తున్నాను నేను కూడా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన దగ్గరగా మంత్రులతోని మెయిన్ క్యాబినెట్ మినిస్టర్లతోని ప్రధాన అనుచరులతో మీటింగ్లో పెడుతున్నారు ఆయన. మొన్న కూడా రీసెంట్గా పెట్టి 175 అని చెప్పడం, అలా చెప్తున్నప్పుడే కొంతమందికి ఇవ్వను అంటే ఎక్కడైతే డౌట్ఫుల్గా ఉంటున్నాయో, ఎవరికైతే ఎమ్మెల్యేలు వీరు గెలవరు అనిపిస్తున్నారో, లేదా ఎవరైతే పార్టీకి విధేయుడిగా ఉండరు, గోడ మీద పిల్లలకు అటు ఇటు షిఫ్ట్ అవుతాం అనుకుంటున్నారో, అటువంటి వాళ్ళని తప్పించి పక్కగా గెలిచే వాళ్ళనే పెట్టి మళ్ళీ జాక్పాట్ కొట్టాలి, గవర్నమెంట్ ఫామ్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నట్టుగా మనకి అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడూ సమావేశాలను ఏర్పరచు ఉండదు, కేవలం తాడేపల్లి గృహం ఇంటి వద్ద నుంచే ఏవైనా మీటింగ్లు పెట్టడం, అక్కడ నుంచే ఏమైనా మీట నొక్కడం, అక్కడ నుంచే ఏ పథకాలను అనౌన్స్ చేయడం, అక్కడ నుంచే ఏ ఆదేశాలను జారీ చేయడం అనే వ్యక్తి దగ్గర దగ్గర అందరినీ పిలిపించుకొని కలవడం, మంత్రణాలు జరపడం, కొంతమంది ప్రముఖులతో మతభేదాలతో కూడా కలిసి ఇలా చేస్తే ఎలా ఉంటుంది, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నా జాతకం ఎలా ఉంటే బాగుంటుందా, ముందస్తు ఎన్నికలకు వెళ్తేనే నేను గెలుస్తానా అంటే దానికి అనుగుణంగానే కొంతమంది మత పెద్దలు జ్యోతిష్యులు కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తేనే బాగుంటుంది, మీకు రాజయోగం ఉందకో అని కూడా కొంతమంది చెప్పారట. సో దాన్ని ఆయన ఆసరాగా తీసుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఢిల్లీ పెద్దలు కూడా ఏం మాట్లాడలేదు. చంద్రబాబు లాంటి కీలక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఢిల్లీ పెద్దల హస్తం ఉందని కూడా మనం వార్తలు చూస్తున్నాం, ఉండొచ్చని. సో దాన్ని ఎన్కాష్ చేసుకొని ఢిల్లీ పెద్దలకు కూడా ఏం కావాలి, ఇక్కడ ఎన్ని ఎంపీ స్థానాలు ఇస్తేనే కావాలి వాళ్ళకి, ఎవరున్నా ఒకటే, అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్న ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఒకటే, వైసీపీ జగన్ ఉన్న ఒకటే. సో వాళ్ళకి అదే కావాలి కాబట్టి ఢిల్లీ పెద్దలు కూడా ఒక స్టాండ్ తీసుకోవట్లేదు, సైలెంట్గా ఉన్నారు. వీళ్ళు కొట్టుకు చావంటారా, ఎవరు గవర్నమెంట్ వచ్చినా వాళ్ళే మనకు సపోర్ట్ ఇస్తే చాలు అన్నట్టుగా. సో దాన్ని ఆసరాగా తీసుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఈయనే మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్కువ పర్సంటేజ్తో, లాస్ట్ టైం 150 కాకపోయినా వరస్ట్ కేసులో ఒక 100-110 వచ్చినా కూడా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలను ఉన్నట్టుగా కనిపిస్తుంది. రకరకాల వార్తలు వినిపిస్తూనే అందులో ఎంతో కొంత వాస్తవం అయితే లేకపోలేదు నాకు అనిపిస్తుంది. దాని ప్రకారం ఒకవేళ జగన్ ముందస్తుకు వెళ్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీకి మాత్రం వెళ్తే జగన్ యొక్క ఏదైతే అభిప్రాయం ఉందో అది పూర్తి స్థాయిలో ఆయన పాచిక పారకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత కొంత సానుభూతి అయితే పెరుగుతుంది, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ టీడీపీ జనసేన ఒకటి అవుతుంది. వైసీపీ మొదటి నుంచి ట్రై చేస్తుంది ఏంటి, టీడీపీ జనసేన ఒకటి అవ్వకూడదు, ఆ రెండు ఒకటైతే ఖచ్చితంగా బలం పెరిగిపోతుంది. బలం పెరిగితే ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, పెరిగితే ఈసారి వైసీపీకి రారు. దానికి తోడు కొంతమంది వెక్స్ అయిపోయారు అన్నట్టు కూడా మనం వార్తలు వింటున్నాం. దాంట్లో ముఖ్యంగా ఉండేది, ఫ్రంట్ వరుసలో ఉండేది ప్రభుత్వ ఉద్యోగులు.
ప్రభుద్యోగులు వాళ్ళు ఆ ఈపీఎఫ్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభుత్వం నెరవేరుస్తాననేవి నెరవేర్చలేకపోయింది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులందరూ యాంటీగానే ఉన్నారు. ఇంకొంతమంది ఈ పథకాల వల్ల కూడా సామర్పోతులు అయిపోతున్నారు, కొంతమందికి సరైన పూర్తి స్థాయిలో అందట్లేదు. అలాంటి నేపథ్యంలో కూడా కొంత వ్యతిరేకత ఉందని మనకు ఎక్కడికక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి టీడీపీ జనసేన ఒకటైతే ఇప్పుడు వైసీపీకి అది మైనస్సే, వీళ్ళకే ప్లస్ అవుద్ది. ఈయన కూడా అరెస్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి కొంచెం సానుభూతి పెరుగుతుంది. ఎందుకు, మంచి నాయకుడు, దానితోడు వయసు మీద పడిన వ్యక్తి, నేషనల్ లెవెల్లో మంచి ఇమేజ్ ఉన్న పర్సన్, అటువంటి వ్యక్తిని ఎటువంటి సరైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని అందరూ కోడే కూస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇది వైసీపీకి మైనస్సే, ప్లస్ అవ్వదు. బట్ ముందస్తు ఎన్నికలకి ఇంకా ముందెళ్తే ఇప్పుడు కరెక్ట్గా హాట్గా ఉంది ఆయన అరెస్ట్ అవ్వడం, అంత టీడీపీ జనసేన కలవడం ఖచ్చితంగా ఎంతో కొంత అరే అనవసరంగా చేశారా చంద్రబాబు, మనిషి ఎలాంటి వ్యక్తి అయినా అనవసరం. ఈ టైంలో అర్ధరాత్రి 3 గంటలు ఇప్పుడు వెళ్ళి అలా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఆ వయసు గల వ్యక్తికి? ఒక ప్రోటోకాల్ ఏదో ఫాలో అవ్వచ్చు కదా అనే చిన్న సానుభూతి అయితే ఉంది. ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు అనే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ టీడీపీకి జనసేనకి ఫేవర్ అవుతుంది, వైసీపీకి మైనస్ అవుతుంది. సో కాబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా కూడా ఇక్కడ వీళ్ళకే ప్లస్ అవ్వచ్చు. దానికి తోడు మొన్న మీటింగ్ పెట్టినప్పుడు జగన్ ఏమన్నారంటే ఈసారి 30 నుంచి 40 స్థానాల వరకు కూడా పాత వాళ్ళకి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇచ్చే అవకాశం లేదు, కానీ వాళ్ళని బొచ్చగించడానికి నేను ఏదో నామినేటెడ్ పోస్టులు ఇస్తానని చెప్తున్నా కూడా ఇలాగ ఎవరైతే అలా అన్నారో పేర్లు ప్రకటించిపోయినా వ్యక్తిగతంగా కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు తెలుస్తుంది, నేను ఆల్రెడీ ఇట్లా ఉన్నాను, కొంచెం పార్టీకి దూరంగా ఉన్నాను, లేదా పార్టీలో సరిగ్గా ఇది అవ్వట్లేదు, మనకి ప్రయారిటీ అవ్వట్లేదు, సరే మళ్ళీ ఇది వస్తుందా లేదా అని చెప్పి జంపు జల్లలు ఉంటాయిగా, గోడ మీద పిల్లల్లో రెడీగా ఉండేవాళ్ళు ఉంటారుగా. సో అటువంటి వాళ్ళు రెడీ ఇప్పుడు నుంచి ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటారు, ఇటు ఐదర్ ఇటు పవన్ కళ్యాణ్ వైపు కానీ ఇటు టీడీపీ వైపు కానీ వెళ్ళిపోతారు. అలా వెళ్ళినప్పుడు ఇది కూడా మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ కూడా వైసీపీకి మైనస్సే. ముందస్తు ఎన్నికలతో పాటు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ 30 నుంచి 40 స్థానాలు ఏవైతే మళ్ళీ వాళ్ళకి ఇవ్వనని అన్నారో అది ఖచ్చితంగా మైనస్ అవుతుంది. దానికి సపోర్టుగా ఇంకొంతమంది అనుచరులు ఉంటారు కదా, వాళ్ళు కూడా యూటర్న్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే మరి ఆయన ఏ ఉద్దేశంతో ముందస్తు ఎన్నికలకు వెళ్తారనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ కొంతవరకు అయితే మైనస్ అవుతుంది, ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గుతుంది ఆయనకి. బట్ వాళ్ళ ధైర్యం ఏంటంటే చాలా ఓట్లు గల్లంత చేసేసాం కాబట్టి ఓట్లు గల్లంతయ్యాయని వార్తలు బాగా వినిపిస్తున్నాయి మీరు. సో ఓట్లు గల్లంతయ్యా కాబట్టి ఉన్న ఓట్లతోనే తక్కువ పర్సెంట్నే మనం గెలిచేస్తాం, మళ్ళీ సీఎం అయిపోతాను ఉద్దేశంలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం వాళ్ళ స్టాండ్ ఎలా ఉంది. ఇటువైపు అయితే ప్రస్తుతానికి అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇది ఖచ్చితంగా సానుభూతి అవుతుంది. ఈ ఊరికే ఇప్పుడు ప్రతిసారి ఏ అన్ని ప్రూఫ్స్ చూపించి ఇన్వెస్టిగేట్ చేసి 1 బై 1 ఏంటి మీరు దాన్ని ఒక సమన్ల ముందు పంపించాలి, దీనికి సంబంధించి ప్రూఫ్ ఇవ్వండి, ఇవ్వలేదు మళ్ళీ పంపించండి, ఇవ్వలేదు మళ్ళీ పంపించండి, ఇవ్వ అప్పుడు మేమే తెలుగు ఇన్నిసార్లు పంపించాం మీరేం స్పందించలేదు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటే ఒక పద్ధతి. అదేం లేకుండా ముందు అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేస్తారంట, ఇది ఎక్కడ లెక్క చెప్పండి. సో ఇలాంటి విషయాల మీద ఖచ్చితంగా ఇది టీడీపీకి సానుభూతి పెరిగింది. దానితో పవన్ కూడా యాడ్ అయ్యారు, యాడ్ అవ్వడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకే ప్లస్ అవుతుంది, వీళ్ళకి మైనస్ అవుతుంది. సో వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్తే వైసీపీకి నష్టం నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి జగదేవ్ గారు, థ్యాంక్ యూ.